నమస్కారం బాబా, మేమంతా ఉండగా నువ్వెందుకు బాబా ఇంత శ్రమ తీసుకుంటున్నావు? ఇలా ఇవ్వండి. అలా చక్కదిగా ఇందులో శ్రమ పడేదే ఉందిరా, మన పని మనం చేసుకోవాలిరా. చూడు బాబా, ఆయాస పడుతున్నావు. నువ్వు ఒక్క మాట చెప్తే పంచభక్ష పరమాన్నాలు ఒక్క క్షణంలో సిద్ధం చేయడానికి మేమంతా ఉన్నాం. పిచ్చివాడా, ఈ భిక్ష రూపంలో స్వీకరించేది వారి పాపములను కర్మలను. నాలుకకు రుచి తెలియని నాకు పంచభక్ష పరమాన్నాల అవసరమా? క్షమించండి బాబా, మీ చర్యల్లోని అంతరార్థం తెలియక ప్రశ్నించాను. మా తండ్రి ఇలా కష్టపడుతుంటే మేం చూడలేం బాబా. అన్నీ అల్లాచ్చ ప్రకారమే జరుగుతాయిరా, నేను దేనికి అడ్డు చెప్పనురే. అలా మాలిక్, అలా మాలిక్, అలా మాలిక్. ఏమయ్యా నువ్వేంటి ఈ బాబా వెనకాల తిరుగుతున్నావు? నీకు కూడా పని పాట ఏమి లేదా? ఏంటయ్యా అలా అంటున్నారు? అనడమేమిటి, కాస్తంత బుద్ధి జ్ఞానం ఉండాలి. బాబాలు పకీర్లని చెప్పి వాళ్ళ వెంట తిరుగుతావా? ఎవరిష్టం వారిది. అసలే బాబాకు ఆరోగ్యం బాగాలేదు, నేను వెళ్ళాలి, తర్వాత మీతో మాట్లాడతాను. నువ్వు ఈ బాబాలు పకీర్లనేసి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటే ఆ తర్వాత నాతో మాట్లాడటానికి ఏమీ ఉండదు. వినండయ్యా, నా మాట వినండయ్యా. బాబాలు పకీర్లని చెప్పి వాళ్ళ పిచ్చిలో పడమాకండయ్యా. అయ్యా, ఆ సాయినాథుని వదులుకునేంత పిచ్చివాణ్ణి కాదయ్యా నేను, వస్తాను. ఏమిటో ఈ పిచ్చి జనం, ఈ బాబా షిరిడి వదిలి పోతే గాని ఈ జనం బాగుపడరు, బాగుపడరు. దేవా, ఏమైంది దేవా? ఇంత నీరసంగా ఉన్నా కూడా భిక్ష కోసం ఎందుకెళ్ళారు బాబా? దిగులు పడకు మహల్సా, దిగులు పడకు బాబా. అలా మాలిక్, అలా దేవా, దేవా, ఏమిటిది దేవా? నీకు నీకేమైనా జరిగితే మేము తట్టుకోగలమా దేవా? భగత్, నేను ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నానురా. నేను నా దేహం నుండి ఆత్మను వేరు చెయ్యాలన్నది ఆ అల్లా ఆదేశమురా. దేవా! అవును భగత్, నువ్వు 3 రోజుల పాటు నా దేహాన్ని కాపాడు. ఈ 72 గంటలు గడిచిన తరువాత నేను నా శరీరంలోకి పునఃప్రవేశము చేస్తానురా. అలా జరగకపోతే దేవా, కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం
నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సి మహాసంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.